నమస్తే అండి, నా పేరు సత్య పండరి. నోవోటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్లో ఎగ్జిక్యూటివ్లా పనిచేస్తున్నాను. ఈరోజు మనము ఏషియన్ ప్రమోషన్ అంటే చైనీస్ ప్రమోషన్ గురించి మాట్లాడదాము. మా దగ్గర ఈ చైనీస్ ప్రమోషన్ 22 జనవరి నుంచి 5 ఫిబ్రవరి వరకు స్టార్ట్ అవుతుంది, అండ్ స్టార్ట్ అయ్యింది కూడా, బట్ డిన్నర్లో ఉంటుంది 6 PM to 12 PM. దీ ప్రమోషన్కి హైలైట్ అయ్యిందంటే మనము చైనీస్ క్యూజిన్ని హైలైట్ చేయడం జరిగింది. ముఖ్యంగా సిగ్నేచర్ డిష్లు చూసుకుంటే పెకింగ్ డక్ ఒకటి, రోస్టెడ్ డక్, పెకింగ్ డక్. వాళ్ళ కల్చర్లో ప్రతి ఇంట్లో ప్రతి మీల్లో పెకింగ్ డక్ అనేది ఉంటుంది. అట్లనే వాళ్ళ రెగ్యులర్ మీల్ డిమ్సమ్ కానీ, మోమోస్ కానీ, దాని డిప్స్ కానీ అది ఉండేది. ఫ్రైడ్ రైస్ నూడిల్స్ ఏదైతే కామన్ అంటారో అది కూడా ఉంది, బట్ ఫ్రైడ్ రైస్ నూడిల్స్ కూడా రెగ్యులర్ ఏదో వాడడం కాకుండా కంపల్సరీ జాస్మిన్ ఫ్రైడ్ రైస్ ఇంక్లూడ్ అయ్యింది. అట్లనే సూప్స్ కానీ, బ్రాత్స్ కానీ, మెలన్ డంప్లింగ్ సూప్ కానీ ఇవన్నీ కూడా హైలైట్ మెనూలో ఉన్నాయండి. ఇంకా నా సిగ్నేచర్లో చూసుకుంటే ప్లాంట్ బేస్ అనే ప్రోడక్ట్స్తోని ఏషియన్ స్టైల్లో, అంటే ప్లాంట్ బేస్ ఏంటంటే సోయా అండ్ లోటస్ స్టెమ్, ఈ 2 ఇంగ్రీడియంట్స్తోని మెయిన్ కోర్స్ వెజీ స్టార్ట్ చేయడం మెనూలో పెట్టడం అయింది. ముఖ్యంగా ఈ ప్లాంట్ బేస్ అనేది మంచి రెస్పాన్స్ ఉంది. ఇప్పుడు వేగన్స్కి ఒక ఆప్షన్, వెజిటేరియన్స్కి ఇంకో ఆప్షన్. ఇప్పుడు మన రెగ్యులర్ వెజిటబుల్స్ కాక ప్లాంట్ బేస్ అనేది ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది. సో ఇది కాకుండా కూడా డెజర్ట్లో చూసుకుంటే మన ఏషియన్ ఇన్ఫ్యూజ్ డెజర్ట్ అంటే స్పైస్లోతోని చాక్లెట్ డెజర్ట్ చేయడం అయింది. ఆ 5 స్పైస్లో ఇంగ్రీడియంట్స్ అనేది కీ. ఆ ఏషియన్ ఫ్లేవర్ అనేది చాక్లెట్ కాంబినేషన్లో టెస్టెడ్ చేసి ప్రజెంట్ ఇవ్వడం అవుతుందండి. ఈ ప్రమోషన్కి ముఖ్య కారణము వాళ్ళ న్యూ ఇయర్, ప్లస్ మనం డిఫరెంట్గా ఉంటుంది, ఎప్పుడు చేయని ప్రమోషన్ హైదరాబాద్లో. సో దిస్ విల్ బి టోటలీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ప్రమోషన్ ఫర్ ద ఎంటైర్ గెస్ట్.